సకల శాఖ మంత్రి గారు ఏం చెప్పారు నిన్న? మేము పిఆర్సీ వెనక్కి తీసుకోవడం జరగదు, కానీ మీరు చర్చలకు రండి. ఏంటండి ఇది? అసలు ఏమన్నా అర్థం పడుతూ ఉందా? మీరు అడిగింది నేను ఎవరో మాట్లాడుకుందాం రండి అంటే వాట్ డస్ ఇట్ మీన్? మాట్లాడుకుందాం రండి అని పిలవాలి నిజంగా మనకు సుహృద్భావంగా చర్చలు జరగాలంటే. నువ్వు అడిగింది నేను ఎవరో మాట్లాడుకుందాం రండి అంటే ఎవడొస్తాడు? వస్తే ఏం జరుగుతుంది? అంటే మీరు లెక్కలు చెప్పకపోతే ఎవరికి లెక్కలు తెలీదా? నిన్న కోర్టులో కూడా కోర్టును తప్పుదో పట్టించాలనే చూశారు పెద్దలు. అడ్వకేట్ జనరల్ గారు ఆనే ఉన్నారు, మేము జీతం తగ్గించలేదు జీతం పెంచే ఉన్నారు. మరి కోర్టు వారు అడిగారు ఏంటంటే మరి అవసరం ఏంటి, ఎలవెన్ సంగతి ఏంటి, ఆ సీసీఏ ఏంటి అని అడిగితే అది వేరు ఇది వేరు అని చెప్పి మళ్ళీ అక్కడ చిన్న కపదాటు వ్యవహారం చేశారు. అదే కాకుండా కోర్టు మీరు బెంచ్ హంటింగ్ మానుకోవాలి ఇదే సంగతి. మరి సింగిల్ జడ్జి దగ్గరికి వచ్చినప్పుడు మేము చీఫ్ గారే ఇచ్చారు సింగిల్ జడ్జికి. సింగిల్ జడ్జి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన మాట మరి ఇంతకుముందు వేరే డివిజన్ బెంచ్ వచ్చినప్పుడు ధర్మాసనంగా అరుపు చేయాలని చెప్పి అక్కడ ఎందుకు చెప్పలేదు? వాట్ ఈస్ దిస్ బెంచ్ హంటింగ్? ఇటువంటివి మానుకోవాలి అని చెప్పి మందలించడం కూడా జరిగింది. మరి ఇటువంటి మందలింపుల్ని సాక్షి పేపర్లో రాసుకోరు, మిగిలిన పేపర్లో కూడా భయపడుతూ కని కనిపించినట్టుగా రాయటం జరిగింది. కానీ బట్ కోర్టు వారు తీవ్రమైన అక్షంత లేయటం, ఈ రకమైన మ్యానిపులేషన్ మీద అక్షంత లేయటం కూడా చాలా గట్టిగా జరిగింది. అసలు నాకైతే ఎప్పుడు అనుమానం, ఆ కోర్టుకి మేజర్ అసోసియేషన్స్ ఎవరో కూడా వెళ్ళలేవు. నిరసన తెలియజేయటం, జీతాలు తక్కువ వస్తే నిరసన తెలియజేయటం వాళ్ళ హక్కు. ఈలోపు ఎవరితో మరి మీరే ఇచ్చారో, మరి ఆయనే తెలిసి వెళ్ళాడో తెలియకెళ్ళాడో వెళ్ళాడు కృష్ణయ్య గారు వెళ్తే దాన్ని ఆసరాగా తీసుకుని కోర్టు చెప్పిందాన్ని కూడా కోర్టు చెప్పింది అని చెప్పి మీరు తెలియజేయడానికి వీల్లేదని ఈ రకంగా మరి నిర్బంధించి ఇళ్లలోంచి కదలకుండా చేసి ఇటువంటి ప్రయత్నాలు చేస్తేనే అన్నెసెసరీగా ఉద్యమం తీవ్రతరం అవుతుంది. మీరేమన్నారు అందరినీ రోడ్డెక్కి సెలబ్రేషన్స్ చేయమన్నారు. మరి కొన్ని వందల మందిని ఆ పూలు పాలు అమూల్ పాలు తీసుకుని రోడ్ల మీద పరిగెత్తించారు. ఏ మీరు చేస్తే లేదు కరోనా, మరి విజయవాడ కమిషనర్ గారు వీళ్ళకి కరోనా ఉంది కాబట్టి హక్కు లేదు అన్నారు. మరి ఆ లోకల్ ఎస్పీలు వాళ్ళందరూ కూడా ఈ పాలడబ్బాలు ఈ పూల బస్తాలు తీసుకుని రోడ్ల మీద ఎక్కినప్పుడు పర్మిషన్ ఇచ్చారా? వాళ్ళు అడిగారా ఏ జిల్లాల్లో ఈ పూలాభిషేకానికి పర్మిషన్ అడిగారు? ఆ డీటెయిల్స్ కూడా కొంచెం బయటికి తీస్తే చాలా బాగుంటుంది. అదేమీ లేకుండా వారి నిరసన వాళ్ళు తెలియజేస్తే ఇంకా అర్థం కాని వ్యవహారం ఏంటంటే మేము కొత్త జీతాలు ఇచ్చేస్తున్నాం అన్నారు. మేము జీతాలు ఎక్కువ ఇస్తున్నాము వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు అన్నారు. అంటే ఇన్నాళ్ళు ఈ ప్రభుత్వాన్ని రన్ చేసిన ఉద్యోగస్తులకి, విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులకి జ్ఞానం లేదన్నమాట. మీకున్నపాటి జ్ఞానం అంటే 100 మంది సలహాదారులను పెట్టుకుంటే కూడా ఒక్క సరైన నిర్ణయం తీసుకోలేని మీ మంత్రివర్గానికి ఉన్న ఆ పార్టీ తెలివితేటలో 13 లక్షల మంది ఉద్యోగస్తులకు లేవండి. పోని మీరు అన్నట్టు ఎక్కువే ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు తక్కువే కావాలని అడిగారు అనుకోండి, మీకేంటి నొప్పి? ఈ నెలకు తక్కువ ఇచ్చేయచ్చు కదా, ఈ నెలకు వాళ్ళు అడిగిన తక్కువే ఇచ్చి గత డిసెంబర్లో ఇచ్చినట్టే ఇచ్చి ఆ సీసీఏ కానీ ఆ హెచ్ఆర్ఏ కానీ ఇవన్నీ గతంలో ఇచ్చినట్టే ఇచ్చి చర్చించుకుంటే గోడుతో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు? సరే గొడ్డలు అంటే ఏదో గొడ్డలు గుర్తొస్తుంది, నేను మాట్లాడింది ఆ గొడ్డల గురించి కాదు, ఆ వివేకానంద గొడ్డల గురించి కాదు నేను మాట్లాడింది. ఈ విషయంలో గోడుతో పోయేదానికి గొడ్డలేదు కన్నా తప్ప అక్కడ ఆ గొడ్డలకి ఈ గొడ్డలకి సంబంధం లేదు. మళ్ళీ
ఎందుకంటే మీడియా మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను కొంచెం అతి జాగ్రత్తగా ఉంటున్నాను. ఆ రకంగా అంటే లెక్కలు కూడా రావు అని మీరు 13 లక్షల మంది ఉద్యోగస్తుల్ని అవమానించడం చాలా అన్యాయం. వారి నిరసన వారిని దయచేసి తెలియజేయనివ్వండి.